హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ మనము సోయా చంక్స్ మిల్ మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ బాయిల్ చేసుకొని వాటరు ఆ బాయిల్డ్ వాటర్లో ఇవి సోయా చంక్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే అవి కొంచెం మెత్తబడతాయి ఫస్ట్ గట్టిగా ఉంటాయండి అవి మిల్ మేకర్ బాల్స్ మళ్ళీ అవి దాంట్లోకి ఆ నీరు అంతా వచ్చేస్తుందండి ఆ నీరు అట్లా పిండేసేయాలి వాటర్ పిండేస్తే మనకు ఉప్పు కారం అందు బాగా పడతాయండి సేమ్ చికెన్ మటన్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది కొంచెం ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేయాలండి చెక్క లవంగాలు వంగాలు ఆవాలు జీలకరే వేయాలి తర్వాత ఉల్లిపాయలు వేసేయాలి నాన్ వెజ్ టేస్ట్ వస్తుందండి ఇది గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది తర్వాత టమాటాలు వేసి కరివేపాకు వేసి వేయించాలి బాగా ఎర్రబడ్డాక అలా ఎర్రగవుతాయండి తర్వాత అవి మీ మసాలా వేసుకోవాలండి మసాలాకొచ్చేసి నువ్వులు టూ స్పూన్స్ అండి పేస్ట్ చేసుకొని నువ్వులు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పల్లీ పౌడర్ చినకాయ ఇత్తనాలు ఉంటాయి కదండి అవి పల్లీ పౌడర్ ఒక టూ స్పూన్స్ ధనియా పౌడరు వేసి మిక్సీ పడాలి మసాలా కొంచెం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా వేయించు పచ్చివాసన పోయే వరకు వేయించండి తర్వాత ధనియా పౌడరు సాల్ట్ రెడ్మిర్చి రెడ్ మిర్చి పౌడర్ వేసి కలపాలి టేస్ట్ అయితే బాగుంటుందండి చాలా బాగుంటుంది దీని కాంబినేషను పలావ్ రైస్ అయితే సూపర్గా ఉంటుందండి పలావ్ అన్న మనం చేసుకుంటాం కదా బగారా రైస్ కాంబినేషన్ భలే ఉంటుందండి సోయా చంక్స్ వేసి వేగనివ్వాలి కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ షేర్ చేయండి కొంచెం అలా వేగాక వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఆ పి వాటర్ పిండింటాం కదండి ఆ వాటర్ అయినా బాగుంటుందండి ఏం కాదు దాంట్లో అయినా విటమిన్స్ ఆ వాటర్లో పోకుండా అవి వేసుకుంటే బాగుంటుంది టూ గ్లాసెస్ వాటర్ వేసి బాగా కొంచెం కొత్తిమీర అలా చల్లేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వండి కర్రీ రెడీ అయిపోద్ది బాగా అలా దగ్గర పడుతుందండి అప్పుడే మనకు అర్థమవుతుంది ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా అప్పటికి కర్రీ రెడీ అయిపోయినట్టండి మంచి ప్రోటీన్స్ ఉంటుందండి ఈ కర్రీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫైనల్ అవుట్పుట్ అలా వచ్చేస్తుందండి కర్రీ ఈజ్ రెడీ ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్